బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిహెచ్యు ఆంధ్రప్రదేశ్ రైత సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఐక్య కార్యచరణ ఆధ్వర్యంలో నరసనపేట జమ్ము గ్రామ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిహెచ్యు జిల్లా కార్యదర్శి సివాయి చలపతిరావు ఆంధ్రప్రదేశ్ రైత సంఘం నాయకులు ఎం రాజారావు మాట్లాడుతూ కరోనాను అడ్డంగా పెట్టుకుని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడే పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాలను కార్పొరేటర్లకు అనుకూలంగా మార్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఇన్సూరెన్స్ బ్యాంకులు రైల్వే నవరత్నాలు ప్రజాధనాన్ని ప్రైవేట్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి 10,000 రూపాయలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధి కూలికి 200 మంది పని కల్పించాలి. ప్రతి కుటుంబానికి 10 కేజీలు బియ్యము పప్పులు నూనెలు 100 పూట ఇవ్వాలి. ప్రతి మనిషికి 10 కేజీలు బియ్యము పప్పులు నూనెలు 100 పూట ఇవ్వాలి. కార్మిక చట్టాలు రద్దు చేయడం అన్యాయం. కార్మిక చట్టాలు రద్దు చేయడం అన్యాయం. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయొద్దు. కార్మిక కర్షక మైత్రి వదిలాలి.